ఎంపీ ఎన్నికల కోసం తీవ్ర కసరత్తే చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. వరుసగా ముగ్గురు ఎంపీలు పార్టీ మారటంతో కొత్త నేతలను రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పగా మరికొద్ది రోజుల్లో మరో ముగ్గురు ఎంపీలు పార్టీ వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే కొత్త అభ్యర్థులను పోటీలో పెట్టాలని భావిస్తున్నారట కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంపీ అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తే చేస్తోంది బీఆర్ఎస్. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కొత్త వారిని బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు జంప్ అయ్యారు. మరో ముగ్గురు ఎంపీలు కూడా పార్టీ మారుతారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు 16 సీట్లలో మెజారిటీ స్థానాల్లో కొత్త వారికే అవకాశమిచ్చే యోచనలో ఉన్నారు గులాబీ బాస్. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అందులో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్లోకి, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్లారు. మరో ముగ్గురు ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, మాలోతు కవిత కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మెదక్, మహబూబ్ నగర్లలో సిట్టింగ్ ఎంపీలకు పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో కొత్త అభ్యర్థులను బీఆర్ఎస్ రంగంలోకి దించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ స్థానాల్లో కూడా మెజారిటీ సీట్లలో కొత్త వారికే అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఆర్థికంగా బలంగా ఉండి పోటీకి ఆసక్తిగా ఉన్న నేతలపై పార్టీ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచేందుకు సుముఖంగా లేనన్న సంకేతాలను ఇస్తున్నారు. మల్కాజ్గిరిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి టికెట్ రేస్లో ఉన్నా తాజాగా పోటీలో ఉండేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులపై పార్టీ దృష్టి పెట్టింది. మల్కాజ్గిరి, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో ఓ సీటు బీసీ నేతకిచ్చే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ లేదా అతని కొడుకు కాసాని వీరేష్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ రెండింట్లో ఏ సీటు ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ పెద్దలను కోరారు. మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను రంగంలోకి దించే ఛాన్స్ ఉంది. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి సోదరుడి తనయుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆ సీటులో కూడా కొత్త నేతను రంగంలోకి దించాలని పార్టీ భావిస్తోంది. దివంగత గాయకుడు సాయిచంద్ సతీమణి రజని లేదా విద్యాసంస్థల అధినేత రవికుమార్ మహబూబ్ నగర్ సీటు ఆశిస్తున్నారు. అయితే పార్టీ అవకాశమిస్తే మళ్లీ పోటీ చేస్తానని సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీంతో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో అన్నది ఆసక్తి రేపుతోంది. నాగర్ కర్నూల్లో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి లైన్ క్లియర్ అయినట్లేనని అంటున్నారు. నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరిలో గుత్తా అమిత్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖమ్మంలో నామా, మహబూబాబాద్ లో కవిత పార్టీ మారుతారనే వార్తలతో కొత్త నేతల ఎంపికపై దృష్టి సారించింది. కరీంనగర్ నుంచి బోయిన్పల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను దాదాపు ఖరారు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం.